అధ్యక్ష వారు న్యాయవాదులు బ్రాహ్మణ పరిషత్ గురించి కూడా మాట్లాడినారు. సంతోషం, ఎందుకంటే వారు ఒక న్యాయవాది మరియు బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి, రెండు కూడా ఉన్నాయి కనుక రెండింటి మీద వారి కన్సర్న్ ఉంది. వారి కన్సర్న్ మేము అర్థం చేసుకుంటాం. బట్ ఎట్ ద సేమ్ టైం నాకేమనిపించిందంటే, ఇది భారతదేశంలో ఎవరు జయన్ పనిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే కనీసం ఒక మాట అభినందిస్తారేమో అని అనుకున్నాను. అధ్యక్ష, ఈ దేశంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో పరిపాలనలో ఉంది. బ్రాహ్మణులు బహుశా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉంటారు. అత్యధికంగా ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధి అంటూ ఏర్పాటు జరగలేదు. ఇవాళ భారతదేశంలోని ఈ పేద బ్రాహ్మణులకు పెళ్లిళ్ళు అయితలేవు, అమ్మాయిలను ఇస్తలేరు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు గుర్తించి వారి సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తే వారు దాన్ని అభినందించాల్సింది పోయి ఇంకా విమర్శించడం సరే, అది వారి విజ్ఞత అధ్యక్ష. అయితే ఇప్పటి వరకు 57 కోట్ల 48 లక్షల రూపాయలు బ్రాహ్మణ పరిషత్కు రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. అందులో 49 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు విదేశాల్లో చదువుకుంటే ఏ రకంగా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందో, బ్రాహ్మణుల పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవడానికి 20 లక్షల రూపాయలు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం. వారు ఇంకో మాట అన్నారు, బడ్జెట్లో 50 లక్షలు మాత్రమే పెట్టారన్నారు. అది వాస్తవానికి 50 లక్షలు కాదు, అది 5 కోట్ల రూపాయలు. ఒక 0 మిస్ అయినట్టున్నారు మీరు. అది 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మీ ద్వారా గౌరవనీయులు రామచంద్రరావు గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అట్లే న్యాయవాదుల విషయంలో కూడా తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైనటువంటి పాత్రను న్యాయవాదులు పోషించారు. వారి న్యాయవాదుల యొక్క పోరాటాన్ని ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో, మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదుల యొక్క కృషి వారి మరవలేనటువంటిది అధ్యక్ష. ఢిల్లీలో కూడా వెళ్ళి పార్లమెంటు ముట్టడికి కూడా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు వెళ్ళి చేయడం జరిగింది అధ్యక్ష. అందువల్ల వారి మీద ఉండేటువంటి గౌరవంతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలతో న్యాయవాదులకు ఒక నిధి ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందని గౌరవ సభ్యులు రామచంద్రరావు గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో ఇంకా కొన్ని సూచనలు వారు చేశారు. దానికి ఒక ఇండిపెండెంట్ బాడీయే పెట్టినాం, వారే ఖర్చు పెట్టుకోవడానికి పూర్తి అధికారాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అది ఏదైనా వారు ఇచ్చినటువంటి సూచనలు కూడా వారికి పంపిస్తాం, తప్పకుండా దాన్ని ఇంకా బాగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అంటే ఒక విషయం వారికి ఏమైపోయింది అధ్యక్ష, మా కేంద్ర మంత్రి పొగుడినారు అంటే పాపం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏమైపోయిందంటే ఉన్న విషయమే చెప్పింది కదా కేంద్ర మంత్రులు, ఇవాళ ఒక ఒక్కరే పొగిడిందా, ఆ ఏదో ఈమె ఇంటికాడికి వచ్చినప్పుడు అనలేం కదా అంటున్నారు. ఉన్న విషయమే అన్నారు, లేనిదైతే అనరు కదా. ఇవాళ ఒక్కరు పొగిడితే వేరు, నిన్న ధర్మేంద్ర ప్రసాదో లేకపోతే మొన్న మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి అథావలే గారు అన్నారని చెప్పి మీరు కొద్దిగా మీకు బాధ కలుగుతున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది అనిపోతున్నారు, వాళ్ళకేమో మీరేమో ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలనేదో మీకుంది. వాళ్ళు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తారు కనుక అన్ని రాష్ట్రాలు చూసి తెలంగాణ చూసే వరకు ఇది చాలా మెరుగ్గా ఉంది కనుక మెరుగ్గా ఉంది బాగా చేస్తున్నారని ప్రశంసలు చేసిపోతే పాపం స్థానిక బీజేపీ నాయకులు తట్టుకోలేకపోతున్నట్టు కనబడుతుంది అధ్యక్ష. ఇవాళ మీరు ఒకసారి ఆలోచించండి, కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలకు సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుస్సేన్ గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును అభినందించారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును ప్రశంసించిపోయినారు. ఈ మధ్యనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు విద్యుత్ రంగంలో, నీటిపారుదల రంగంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా అభినందించిపోయినటువంటి విషయాన్ని వారు గుర్తు చేస్తున్నాం. బీహార్ చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మోడీ గారు, సుశీల్ మోడీ గారు కూడా గజ్వేల్లో కొమటి బండ కట్ట మీదకి వచ్చి వారు మన మిషన్ భగీరథ కార్యక్రమం చాలా అద్భుతంగా చేసినారు, మేము మా బీహార్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా వచ్చి మెచ్చుకొని పోయిందా లేదా అధ్యక్ష. చివరికి మీ మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ 5 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలోని నాందేడు ప్రాంతం ధర్మాబాద్ జిల్లా నుంచి నిన్న 40 మంది సర్పంచులు వచ్చి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు చాలా బాగున్నాయి, మేము మహారాష్ట్రలో ఉండం, తెలంగాణలో కలుపుకోండి మమ్మల్ని అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలోని గ్రామాలు మాకు బీజేపీ పరిపాలన కంటే టీఆర్ఎస్ పాలన బాగుంది, మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి 40 మంది సర్పంచులు స్వయంగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వారు అభినందిస్తుంటే పాపం మా రామచంద్రరావు గారు మాత్రం తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష. ఇదొక్కటేనా అధ్యక్ష? నిన్న ఇవాళ పత్రికల్లో చదివాం పొద్దున్నే,
మిషన్ కాకతీయ మీద మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషిని గుర్తిస్తూ నీతి ఆయోగ్ అభినందించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న 3 అవార్డులు వచ్చినాయి. గ్రౌండ్ వాటర్లో వచ్చింది, మిషన్ కాకతీయలో వచ్చింది, మిషన్ భగీరథ పథకానికి కూడా నిన్న 3 అవార్డులు ఇచ్చారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో పోయి అవార్డులు కూడా తీసుకోబోతా ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో మన పనితీరును గుర్తించి వారు అభినందిస్తూ ఉంటే పాపం మా స్థానిక బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు మాత్రం తట్టుకుంటున్నట్టు లేదు అధ్యక్ష. అంతేకాదు కదా అధ్యక్ష, ఇవాళ రైతు బంధు పథకం, ఈ దేశంలో రైతుకు నగదు పెట్టుబడి సహాయం ఇచ్చినటువంటి ఆలోచన ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అనేది చేసింది అధ్యక్ష? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని తెస్తే మీరు కూడా ఢిల్లీలో మరి ఈ పథకాన్ని కాపీ కొట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ కిసాన్ సన్మాన్ కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? రైతు బంధు పథకంలో నుంచి పుట్టినటువంటి ఆలోచననే కిసాన్ సన్మాన్ కార్యక్రమం. నేనేమంటున్నా అంటే రామచంద్రరావు గారిని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఏదైనా మంచిని మంచారండి మీరు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనిని మీరు మెచ్చుకుంటూ ఇంకా ఏదైనా సూచనలు ఇస్తే కూడా తప్పకుండా దాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తే తప్ప మాకు ఎలాంటి బేసిజాలు లేవని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ విషయంలో కూడా మాట్లాడినారు. మీ పక్క సభ్యుడిని అడగండి, మనం యునానిమస్గా అటు శాసనసభలో శాసన మండలిలో ఎస్టీ రిజర్వేషన్ విషయంలో, ముస్లిం రిజర్వేషన్ విషయంలో మనం ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాం. అనేక సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి మా రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభానే చాలా ఎక్కువగా ఉంది, మీరు మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి అనేక మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకొని పోవట్లేదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో కూడా చెప్పినారు, త్వరలోనే ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా మళ్ళీ మేము తీసుకెళ్తాం, కేంద్రం మీద ఒత్తిడి పెంచుతామనేటువంటి విషయాన్ని ఉదయమే శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఈ రిజర్వేషన్ విషయంలో మరింత ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తాం, దానికి మీ అందరి సహకారం కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారు రెవెన్యూ రికార్డ్ ప్యూరిఫికేషన్ గురించి కూడా మాట్లాడినారు. అయితే వారు ఒక విషయం మాత్రం బాగా చెప్పినారు, ఇది కొంతమేరకు రైతులకు మేలు జరిగింది, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రైతాంగానికి కొంత మేలు జరిగింది అనేటువంటి వాస్తవాన్ని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అధ్యక్ష, దీంట్లో 94% రెవెన్యూ రికార్డ్ ప్యూరిఫికేషన్ జరిగింది అధ్యక్ష, ఇంకొక 6% ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. అందులో ముఖ్యంగా వారు చెప్పినట్టు ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, దాంట్లో ఈ గెట్టు పంచాయతీలు ఉన్నాయి, అటవీ భూములు, ఈ ల్యాండ్ ఫారెస్ట్దా పట్టా భూమిదా, ఇది ప్రభుత్వ భూమియా ఇది అటవీ భూమా? అప్పుడు గతంలో ఏమైపోయిందంటే గత ప్రభుత్వాలు ఏదో ఆదర బాధగా ఎన్నికల ముందు అటవీ భూముల్లో పట్టాలు ఇచ్చారు, వక్ఫ్ భూముల్లో పట్టాలు ఇచ్చారు, దేవాదాయ భూముల్లో పట్టాలు ఇచ్చారు, అక్కడ పోతేనేమో వాళ్ళు పట్టాలు ఉన్నాయంటున్నారు. ఇంకొక వైపు ఏమో దేవాదాయ శాఖ అటవీ శాఖ ఈ భూమి మాది అంటున్నది. సో దానికి ఒక జాయింట్ సర్వే పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 94% షార్ట్అవుట్ అయింది, మిగతా 6% చేయడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తాం. అయితే మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసేది ఏంటంటే అధ్యక్ష, రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక రెవెన్యూ చట్టానికి సంబంధించి మనం శాసనసభలో శాసన మండలిలో దాని మీద ఒక పూర్తి స్థాయి చర్చ జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. దాని చట్టం తయారు చేయడమే కాదు, చట్ట రూపకల్పనలో కూడా అటు శాసన మండలి సభ్యులు శాసనసభ్యుల యొక్క ఆలోచనను ఫీల్డ్ రియాలిటీని కూడా తీసుకొని ఒక మంచి చట్టాన్ని దేశమే గర్వించే విధంగా, దేశమే మనం చూసి నేర్చుకునే విధంగా ఒక సరళీకృతమైనటువంటి పారదర్శకమైనటువంటి రెవెన్యూ చట్టాన్ని తేవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఈ సభ ముందుకు మళ్ళీ వస్తాం. మీరు ఇచ్చినటువంటి సూచనలు, ఇంకా ఏవైనా సూచనలు ఉంటే కూడా ఇవ్వండి, మంచి ఆలోచన మంచి సూచనలు ఉంటే తప్పకుండా వాటిని తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష పెద్దలు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.